ఢీ షో కావాలా పవన్ కళ్యాణ్ కావాలా తేల్చుకొని చెప్పిన నిర్మాతకు హైపర్ ఆది ఏం చేశాడో తెలుసా? జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ అంటే ఉన్న అభిమానం అంత ఇంత కాదు. పవన్ పై విమర్శలు చేసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా హైపర్ ఆది ఘాటుగా బదిలిస్తారనే సంగతి తెలిసింది. సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ నిర్మాత నాగవంశీ పైకి నిర్మాతలా కనిపించిన ఆయనలో ఒక హీరో ఉన్నాడని చెప్పారు. నాగవంశీలో అర్జున్ రెడ్డి లాంటి యాటిట్యూడ్ ఉందని, బన్నీకి ఉన్న స్థాయిలో యాక్టివ్నెస్ ఉందని, నాగవంశీ త్రివిక్రమ్తో ట్రావెల్ చేయడం వల్ల త్రివిక్రమ్లో ఉన్న టైమింగ్, రైమింగ్ ఆయనలో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. నిర్మాత నాగవంశీ స్ట్రైట్ ఫార్వర్డ్ అని, ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఒక ఉదాహరణ చెప్తానని చెప్పాడు. భీమ్ల నాయక్ మూవీ టైటిల్ సాంగ్ షూటింగ్ 4 రోజులు జరిగిందని, ఒకరోజు ఢీ షో షూటింగ్ కోసం హాఫ్ డే లీవ్ కావాలని అడగగా ఢీ షో కావాలా పవన్ కళ్యాణ్ కావాలా తేల్చుకోని ఆయన చెప్పారట. దానికి హైపర్ ఆది ఆ మాట విని నేను 2 చేతులు జేబులో పెట్టుకుని భీమలా నాయక్ సెట్కు వెళ్ళిపోయానని హైపర్ ఆది పేర్కొన్నారు. హైపర్ ఆది వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. పవన్ అంటే హైపర్ ఆదికి ఏ స్థాయిలో అభిమానం ఉందో ఈ ఘటన తర్వాత ప్రూవ్ అయిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది 2024లో జనసేన తరపున పోటీ చేస్తారని వినిపిస్తున్న ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.